అధ్యక్ష, ఈరోజు నా కొడుకు ఫారెన్ కెళ్ళి చదువుకున్నాడని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాంటి కొడుక్కి ఆంధ్రప్రదేశ్ ఒక కంట్రీయా ఒక స్టేటా కూడా తెలియకుండా ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడిన వీడియోలు కూడా మీరు చూడొచ్చు అధ్యక్ష. అలాగే వర్ధంతికి జయంతికి కూడా తెలియని తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పగా చెప్పుకుంటున్నాడు అధ్యక్ష. అలాగే తాను నించున్న కాన్ఫరెన్స్ ని మంగళగిరి అని పలకలేక మందలగిరి అనే ఒక మందబుద్ధి గల కొడుకుని గాని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటం చాలా సిగ్గుచాటు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, నిన్న చాలా ముఖ్యమైన విషయము మహిళా భద్రత బిల్లు గురించి మాట్లాడుతుంటే ఉల్లిపాయల దండలేసుకొని అచ్చంనాడు అయితే ఇంత పెద్ద ఉల్లిపాయ ఆయన సైజు కోట్ ఎత్తుకొని వచ్చాడు అధ్యక్ష. అది ఎక్కడి నుంచి తెచ్చాడో నాకు చెప్పాలి అధ్యక్ష, అది హెరిటేజ్ నుంచా రైతు బజార్ నుంచా? అది ఎంత కొన్నాడు? చాలా రైతుల మీద ప్రేమ ఉన్నట్టు వాళ్ళు నిన్న చేసిన హడావిడి చూసి ఈ రోజు డిస్కషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు టైం ఇస్తే ఆ టైంలో వీళ్ళంతా బయట తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష, మేము ఇక్కడ కూర్చొని ఉన్నాం. అప్పుడే నాకు అనిపించింది అధ్యక్ష, వీళ్ళకి ఉల్లిపాయల కోసం రాలేదు, ఎర్రగడ్డ నుంచి వచ్చారు, కేవలం లొల్లి చేయడానికే వచ్చారు అనేది స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష. పొద్దున నేను సూటిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, మీ యొక్క పరిపాలనలో రైతులు 90% అప్పుల పాలైంది నిజం కాదా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంది నిజం కాదా? రైతులు మద్దతు ధర రాక వాళ్ళు ఏ విధంగా నలిగిపోయారో మీకు తెలీదా? ఈరోజు మీరు అన్ని రకాలుగా రైతుల్ని మోసం చేసి రైతు బాంధవుడైన రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రైతుగా రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందు వేసి 4 సంవత్సరాలు ఇస్తానన్న రైతు భరోసాని 5 సంవత్సరాలుగా ఈ సంవత్సరం నుంచే మొదలు పెడితే వయసులో చిన్నవాడైనా పెద్ద మనసుతో ఆశీర్వదించాల్సింది పోయి ఒక వీధి రౌడీలాగా ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటం చాలా సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే నిన్న ఉల్లిపాయల కోసం సాంబిరెడ్డి అనే అతను చనిపోయాడని చెప్పి ఆయన ఇదే అసెంబ్లీలో అసత్యం మాట్లాడినందుకు అసెంబ్లీకి క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబం వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభిప్రాయాలను దెబ్బతీసినందుకు ఆ కుటుంబ సభ్యులకు కూడా ఆయన క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సొంత కొడుకుని గెలిపించుకోలేని చేత కాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆ రోజు మిగిలిపోయాడు. ఈ రోజు జగన్ గారిని అనే అర్హత ఆయనకి లేదు. ఆ రోజు ఈ రోజు సొంత జెండా సొంత అజెండాతో ఆయన ముందుకొచ్చాడు. ఈ రోజు తన తండ్రి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు, ప్రజల చేత శభాష అనిపించుకుంటున్నాడు. కాబట్టి ఈయన చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తక్కువ అయిపోయేది లేదు, ఈయన చెప్తే ఎక్కువ అయిపోయేది లేదు, కానీ చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికిపోయింది అనేది మాత్రం ఆయన మాటలు బట్టి స్పష్టంగా అర్థమైంది. ఆయన్ని డాక్టర్ కి చూపిస్తే చాలా మంచిది, ఆయన వల్ల టైం వేస్ట్ అవుతుంది తప్ప వేరే ఏం కూడా లేదని చెప్తున్నాను సార్. ఒక పంచాయత్ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి నేను సేవ చేశాను. ఎస్, నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఒక్కసారి మీరు చూస్తే ఉపాధి హామీ పథకం కింద మ్యాక్సిమం నిధులు భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి రాని నిధులు ఆంధ్ర రాష్ట్రానికి ఆనాడు మేము తీసుకొచ్చాం. అంతేకాకుండా మీరు ఇంకో పక్కన చూస్తే 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ వేసాం, మరుగుదొడ్లు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం, శ్మశానాలకి ప్రహరీ గోడలు కట్టాం. ఎప్పుడు లేని విధంగా గ్రామాలను మేము అభివృద్ధి చేశాం, ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేశాం. ఇంత అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఇంకంపట్ల. ఇంకో పక్కన మీరు చూస్తే దాదాపు 53 అవార్డులు, దేశ అంతర్జాతీయ అవార్డులు కూడా నేను తీసుకొచ్చాను. ఒకటి ఈ 4 డిపార్ట్మెంట్లకి ఇన్ని అవార్డులు తీసుకొచ్చిన వ్యక్తిని ఇట్లా అవమానించే విధంగా మారుతున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని నేను అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే 2014 మహానాడులో కార్యకర్తల్ని ఆదుకోవాలనే లక్ష్యంతో భారతదేశంలోనే ఏ పార్టీకి లేనిది కార్యకర్తల సంక్షేమ విభాగం మనం ఏర్పాటు చేయాలని 2014 మహానాడులో నేను ప్రతిపాదించాను. ఆనాడు మహానాడులో ఉన్న అందరూ కూడా ఆమోదించి ఎస్ ఇది ప్రవేశపెట్టండి, బాగుంది ఈ ఆలోచన అని చెప్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఎవరు తీసుకున్నా వాళ్ళకి 2 లక్షల రూపాయలు చొప్పున ప్రమాద బీమా అందజేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.
భారతదేశంలోనే ఏ పార్టీ అట్లా. ఇప్పటికీ 4200 కుటుంబాలకి ఇన్సూరెన్స్ వచ్చింది, అంటే 84 కోట్ల రూపాయలు. ఏ పార్టీ చేయలేదు ఇన్సూరెన్స్కి, మేము చేసాం. అంతేకాదు పిల్లలు చదువుకు కానివ్వండి లేదంటే ఆరోగ్యానికి కానీ ఖర్చులు అవుతే ఆర్థిక సాయం చేస్తామేమి, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మేము చేపట్టాం. ఇంకో పక్కన నిన్న మాట్లాడుతూ పదే పదే ఒక మాట అన్నారు, సొంత చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయారని పదే పదే ఒక మాట అన్నారు. నేను వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, నేను చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బ్యాచ్ కాదు. నాన్న ఎక్కడైతే గెలిచారో అక్కడనే నుంచుని గెలిచి కాళ్ళు రెగరేసుకునే బ్యాచ్ కాదు ఇది. తెలుగుదేశం పార్టీ ఎక్కడ గెలవలేదో అక్కడ నుంచుని గెలవాలనే లక్ష్యంతోనే పనిచేశాను. మంగళగిరి నియోజకవర్గం 1985 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడు ఎగరలా మంగళగిరిలో. ఆ చరిత్ర తిరిగి రాయాలనే లక్ష్యంతో నేను అక్కడికి వెళ్ళాను. అది తెలుగుదేశం పార్టీ కంచుకోటలా కాదు, అదేం పులివెందల కాదు. చరిత్ర తిరిగి రాద్దామన్న లక్ష్యంతో వెళ్ళాను, ఓడిపోయాను. ఓడిపోయాను కనుక నియోజకవర్గం వెళ్ళకుండా దూరంగా నిలబడదా, ప్రజల్లో తిరుగుతున్నా, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా, వాళ్ళకి అందుబాటులో నిలబడుతున్నా. ఈరోజు ఇది తప్ప అని నేను వాళ్ళు అడుగుతున్నా. ఇంకోటి మీరు చూస్తే వారానికి ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళాలి. పొద్దున్నేసి దగ్గర నుంచి ఆయనకి కంగారు, చుట్టుపక్కల ఉన్న పోలీస్ సోదరులే ఆయన తీసుకెళ్ళిపోతారు రేపో మాపో జైలు, కానీ బెయిల్ రద్దు అవుతుందని. నేను పుట్టిననాటికే మా తాతగారు ముఖ్యమంత్రి, నేను పెరుగుతున్నప్పుడు అంటే స్కూల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ముఖ్యమంత్రి గారు, కానీ ఏనాడు నా పైన ఒక ఆరోపణ రాలా. ఒక క్రమశిక్షణతో బతికిన వ్యక్తి, నాకు ఇంట్లో నేర్పించారు ఒక పదం అట్టి వేస్తే మా అమ్మ కరు దేశం కొట్టేదని. ఆ క్రమశిక్షణతో పెరిగాను నేను. వీళ్ళలాగా వీధి రౌడీలాగా నేను లేను. మేము కూడా మాట్లాడచ్చు, అందరం మాట్లాడచ్చు, కానీ అట్లా కాదు. ఒక పద్ధతి ప్రకారం పెరిగిన వాళ్ళం, మాడకూడదన్న ఆలోచనలోనే ఉన్నాం. ఏం తప్పు చేయను మేము? ఈరోజు అనేక ఆరోపణలు చేస్తారు. ఈ రోజులు కొత్త ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. నేను అడుగుతున్నా, ఆనాడు మీరు చెప్పారు ఇన్సైడర్ ట్రేడింగ్ అని, ఏమైంది? ఐటీ కంపెనీలు ఎలక్ట్రానిక్స్ కంపెనీలకి నేను భూములు కేటాయిస్తే అవినీతి చేశారన్నారే, ఏమైంది? 6 నెలలు ఎందుకు మీరు నిరూపించలేకపోయారని అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా. ఎందుకు ఇది నిరూపించలేకపోయారంటే మేము ఏం తప్పు చేయలేదు కనుక మీరు ఈరోజు మాట్లాడలేకపోతున్నారు. ఇంకో పక్కన నిన్న హెరిటేజ్ పైన కూడా మురద జలే కార్యక్రమం ప్రారంభించారు. ఎస్, నేను చాలా గర్వపడుతున్నా, ఎందుకంటే 1992 హెరిటేజ్ ప్రారంభించి ఒక పద్ధతి ప్రకారం గ్రో అయింది కంపెనీ. ఈరోజు మీరు చూస్తే దక్షిణ భారతదేశంలో 2 డైరీ కంపెనీగా నిలబడుతుంది. ప్రతిరోజు ఒక పక్కన అమ్మ కానివ్వండి, ఇంకో పక్కన బ్రహ్మణి కానివ్వండి, హర్నిసలు కష్టపడుతున్నారు. అది కూడా తప్పట్టే పరిస్థితులు వీళ్ళు ఉన్నారు. నిన్న మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు, అయ్యా హెరిటేజ్ ఫ్రెష్ మేము అమ్మేశాము, ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది అని. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు నుంచుని ఇట్లా షేర్స్ ఉన్నాయి హెరిటేజ్లో, హెరిటేజ్ ఫ్రెష్ మీరు అమ్మారు కనుక ఫ్యూచర్ గ్రూప్లో మీకు షేర్స్ వచ్చినాయి కదా, సో అది మీదే కదా అన్నారు. నేను ఇప్పుడు ఆయన అడుగుతున్నా, అయ్యా హెచ్డిఎఫ్సిలో మీకు 170 షేర్లు ఉన్నాయి, ఐసిఎస్సి అన్న సంస్థలో 1000 షేర్లు ఉన్నాయి, నాగార్జున ఫర్టిలైజర్స్లో 2200 షేర్లు ఉన్నాయి, నాగార్జున ఆయిల్లో మీకు 2000 షేర్లు ఉన్నాయి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో 1000 షేర్లు ఉన్నాయి. ఆయన అఫిడవిట్లోనే ఉందండి ఇది, 8వ పేజ్ ఆయన అఫిడవిట్, ఆయన అఫిడవిట్లోనే ఇది ఉంది. నేను ఇప్పుడు అడుగుతున్నా, వాళ్ళు ధరలు పెంచితే బాధ్యత వహిస్తారా, సూటిగా అడుగుతున్నాను, వాళ్ళు ధరలు పెంచితే మీరు బాధ్యత వహిస్తారా? డే టు డే ఆపరేషన్స్లో ఎక్కడ ఇన్వాల్వ్ లేదు, కంపెనీ అమ్మేస్తాం షేర్లని, అది తీసుకొచ్చి ఏదో తప్పు చేసినట్టు చెప్తారు.
ఇంకో పక్కన ఆయన్ని అడుగుతున్నా, ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.